ఈరోజు సూజీ రవ్వ బొబ్బట్టు తయారు చేస్తాము. ఈ సూజీ బొబ్బట్టు తయారీకి కావలసినవి, మొదట పిండిని కలుపుకోవాలి. ఒక గ్లాస్ సూజీ రవ్వ తీసుకున్నాను, దీన్ని బాంబే రవ్వ అంటారు. ఇందులో 2 స్పూన్లంత వేడి చేసి ఆయిల్ వేసినాను. దీన్ని 1 స్పూన్తో ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మరలా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా ఇందులో పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఫ్రెష్గా ఉండే ఆయిల్ పై పైన వేస్తున్నాను. 1-2 గంటల సేపు దీనికి రెస్ట్ ఇవ్వాలి, అంటే బాగా నాననివ్వాలి. ఇప్పుడు వేరే పాత్రలో 1.5 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. 1 గ్లాస్ పచ్చి కొబ్బరి తురిమి వేస్తున్నాను. ఒకటిన్నర గ్లాస్ బెల్లము, 1/4 వాటర్మిలన్ అంటే కలింగరకాయ విత్తనాలు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, గ్యాస్ స్టవ్ పైన ఉంచి వేడి చేయాలి. చూడండి, ఉడుకుతుంది. ఇందులో యాలక్కుల పొడి వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 పావు అంత మీడియం గా ఉండే రవ్వని తీసుకొని వేస్తూ ఉన్నాను. చూడండి, ఎంత బాగా ఈ హల్వా రెడీ అవుతుంది. కలుపుతూ కలుపుతూనే ఉండాలి. చూడండి, ఎంత బాగా హల్వా రెడీ అయ్యింది. ఇందులో 2 స్పూన్లంత నెయ్యి వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత చల్లార్చాలి. ఇది అప్పటి వరకు మనం పిండిని కలిపెట్టినాము కదా, దాన్ని చూస్తాము ఎంత బాగా పిండి నానింది. దీన్ని ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చూడండి ఎంత బాగా ఉందో, కట్ కట్ కావటం లేదు, సాగుతుంది. ఇప్పుడు హల్వా చల్లారింది, దానితో ఉంటలు ఈ విధంగా తయారు చేసి ఉంచినాను. ఇప్పుడు ఇవి తయారు చేసే విధానం చూస్తాము. 1 బట్టర్ పేపర్ తీసుకున్నాను, 2 పేపర్లు. దీనికి మనము పిండిని కలిపెట్టినాము కదా, ఆ పిండితో ఒక చిన్నగా ఉంట తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలి. దీనిని ఈ హల్వా ఉంటని పెట్టి 4 వైపులా బంద్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైతే పిండి మిగిలి ఉంటుందో దాన్ని తీసేయాలి. దీనికి పైన కొద్దిగా ఆయిల్ పోయాలి. దీన్ని పూరి లాగా షేప్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా రౌండ్గా చేసుకోవాలి. ఇంకొక పేపర్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇందులో హల్వా ఉంటని పెట్టినాను, 4 వైపులా ఈ విధంగా బంద్ చేసుకోవాలి. 4 వైపులా మూసేయాలి. ఇలా చేసుకొని పూరిలాగా
కలుపుకోవాలి. చూడండి ఎంత సుందరంగా రౌండ్ వస్తుంది. గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ ఉంచినాను, ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటి మనము చేసి పెట్టినాం కదా వేస్తూ ఉన్నాను. చూడండి ఒకటి పైన వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. ఇప్పుడు పైన వచ్చింది అందువల్ల ఇంకొకటి వేస్తూ ఉన్నాను. చూడండి పూరి లాగా మనం పూరి గోలిస్తాం కదా అదే విధంగానే. చూడండి ఇది కూడా పైనకి వస్తుంది. చూడండి ఇప్పుడు మూడోది కూడా వేస్తూ ఉన్నాను. ఇది కొద్దిగా రోజ్ కలర్ రావాలి. చూడండి ఎంత బాగా కలర్ వస్తుంది. ఈ ట్రావెల్ కోసం 8-10 రోజులు ఉంటుంది, నిలో ఉంచుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇలా ఇప్పుడు రోజ్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మిగిలి ఉందో దాన్ని కూడా ఇలా గోలించుకోవాలి. చూడండి సూజీ ఒబ్బట్టు అంటే రవ్వ యొక్క ఒబ్బట్టు తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. సూజీ రవ్వ ఒబ్బట్టు రెడీ.